పౌలు చెప్తున్న సాక్ష్యం 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 21 పేతురు అంటున్నాడు పరిశుద్ధ సేవకుడు యోహాను అంటున్నాడు పాపరహితుడు పౌలు అంటున్నాడు పాపము ఎరుగనివాడు జీసస్ డజంట్ నో ద సిన్ చెయ్యకపోవటం కాదంట అసలు తెలియదు దేవునికి స్తోత్రం చెప్పండి పాపము తెలియడానికి పాపము చేయడానికి కొంత దూరము ఉంది గాని హలో పాపము తెలియడానికి పాపము చేయడానికి కొంత డిస్టెన్స్ ఉంది గాని పాపమును గురించి తెలియటము కూడా పాపమే పాపము ఎరుగనివాడు అసలు ఆయనకి పాపమే తెలియదు ఈరోజు నేను అంటాను చాలామంది ఈ సాంకేతిక విప్లవం బాగా పెరిగిపోయినటువంటి యొక్క కాలంలో పరిశుద్ధులు సైతం విశ్వాసులు సైతం దేవుళ్ళు ఎదుగుతున్న వారు సైతం చేస్తున్న వెళ్ళిపోతున్నటువంటి ఒక కార్యక్రమం ఏంటంటే పాపమును చేయకపోవడం కాదు పాపమును ఎరుగుట పాపమును ఎరుగుట మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తా నేను బిగ్ బాస్ గురించి చదివానండి కొంతమంది సభ్యులు ఉంటారంట కొన్ని రోజులు ఉంటారంట ఒక ఇంట్లో ఉంటారంట వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో భర్తని కలవకూడదు భార్యని కలవకూడదు జాబ్స్ మానేసేయాలి ఇది వాస్తవానికి ఇండియా షో కాదు ఇది ఫారిన్ తర్వాత హిందీలోకి వచ్చింది తర్వాత తెలుగులోకి వచ్చింది ఇప్పుడు తమిళ్లోకి కూడా వస్తుంది అంటే దీని చరిత్ర చెప్తున్నా మీకు మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోకంలో ఉన్నవాళ్ళు క్రైస్తవులు కాని వాళ్ళు కూడా దీని గురించి గగ్గోలు పెడుతున్నటువంటి మాట ఏంటంటే మన సంస్కృతి కానీ ఒక విష సంస్కృతిని భారతదేశంలో ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రాము విస్తరింపజేస్తుంది దీనివల్ల ఎవడికి ప్రయోజనం అండి దీన్ని ఆపేయండి బ్యాన్ అంటున్నారు ఎవరో హిందువులు ఎవరో దేవుని ఎరుగిన వారు ఎవరో పరిశుద్ధతను గురించిన అవగాహన లేని వారు చెప్తున్న మాట ఏంటంటే బ్యాన్ బిగ్ బాస్ ఎందుకంటే సగటు నైతిక విలువలు కలిగిన వ్యక్తి కూడా ఈ ప్రోగ్రాం చూడడానికి ఇష్టపడటం లేదే ఈ సాంకేతిక పేరుతో సెల్ ఫోనుల్లోనూ టీవీల్లోనూ ఒక అక్రమ సంబంధాలను ప్రోత్సహించే ఒక జారత్వాన్ని ప్రోత్సహించే శరీరాలను కల్మషం కలుషితం చేసుకునేటువంటి ఒక షోని చూస్తున్న క్రైస్తవులు మీరు ఆ షోలో ఉండకపోవచ్చు మీరు అందులో ఒక మెంబర్ కాకపోవచ్చు మీరు చూస్తున్న చూపులు మీ ఆలోచనలు మిమ్మల్ని పాపము ఎరిగేటట్లుగా చేస్తున్నాయి వినండి ఎవరైతే ఇలాంటి చెత్త ప్రోగ్రామ్స్ చూస్తారో వాళ్ళకి వాళ్ళ ఇంట్లోనే సాక్ష్యం ఉండదు వాళ్ళ భర్త దగ్గరే సాక్ష్యం ఉండదు వాళ్ళ పిల్లల దగ్గరే సాక్ష్యం నీ ముందు నటిస్తాడు నీ భర్త అంతే ఏమనుకుంటాడు తెలుసా మనసులో పావమ్మ నీ సంగదేవుడికి తెలియదు ప్రార్థనకు పోతావు కానీ బిగ్ బాస్ వదలవు ప్రార్థనకు పోతావు కానీ సీరియల్స్ మానవు ప్రార్థనకు పోతావు కానీ అస్సలు నీలో మార్పే లేదు అనుకుంటాడు నీ భర్త కేక్ కట్టింగ్ అని రమ్మన్నారు నేను వేరే చోట ప్రేయర్ ఉంది కొంచెం లేట్ అయిపోయింది మొత్తానికి వెళ్ళా నేను వెళ్ళేసరికి ఒక ముసలాయన చక్కగా సీరియల్ పెట్టుకుని హాయిగా దగ్గరుండి చూస్తున్నాడు ఈరోజున సీరియల్స్ ఎక్కువ చూస్తుంది ఎవరో తెలుసా అంత అయిపోయిన ముసలోళ్ళు పని పాట లేని ఆడోళ్ళు జ్ఞానం కలిగిన స్త్రీ ప్రార్థన చేస్తుంది.